అందరికి నమస్కారం అండి. నమస్కారం అండి. అంజల్ గారు హాయ్. హాయ్ హాయ్. ఇంటి దగ్గర నుండి ఇక్కడ వరకు నేను మాస్క్లోనే వచ్చాను. ఇంటర్వ్యూ కోసం మాత్రం నేను మాస్క్ తీస్తున్నాను. ఎందుకంటే మా మదర్ ఏమనుకుంటున్నారంటే ఆ సోషల్ మీడియాలో వస్తున్నాయి, టీవీలో వస్తున్నాయి చూసేసి నేను మాస్క్ పెట్టుకోవట్లేదు, తిరుగుతున్నాను అనుకుంటున్నారు. ఇప్పటి వరకు వచ్చి దీనికోసం మాత్రం సోషల్ డిస్టెన్స్ దూరంగా నిలబడి మాస్క్ తీసి మాట్లాడుకుంటున్నాం. నేను కూడా ప్లీజ్ దయచేసి మీరు కూడా మాస్క్ తీస్తే మా ప్రేక్షకులు మొహం చూస్తారు, మేమే అని కన్ఫర్మ్ చేసుకుంటాం. ఓకే. సో ఇది ఒక జస్ట్ చిట్ చాట్ లెట్స్, అంటే మనకు ఎవరు యాంకర్ ని ప్రొవైడ్ చేయలేదు మన బిఆర్ఓస్. సో దానివల్ల సినిమా ఆల్రెడీ పెద్ద హిట్ కదా, మీరే మాట్లాడుకోండి అని అన్నారు. సో ఐ జస్ట్ స్టార్ట్ అండ్ దెన్ యూ, అంటే మీరు అక్కడ నుంచి ఇంకా తీసుకు. అంజలి ఉంది కాబట్టి మనకు పెద్ద ప్రాబ్లం లేదు. కాంప్లిమెంట్ అని ముందరే చెప్పేది లేదు, కాంప్లిమెంట్ మీరు డౌట్ పడదు, మేము ఏది ఇచ్చిన కాంప్లిమెంట్ ఇస్తాను. ఓకే, కానీ అది డబుల్ వేలో తీసుకోవచ్చు, ఎలా తీసుకోవచ్చు? ఎస్, అంటే ఇంకా అది హౌ యూ టేక్ ఇట్ అనేది మేము కాంప్లిమెంట్ గానే ఇస్తాం. మీరు ఇంకా దాన్ని కాంప్లిమెంట్ అనుకుంటారా లేకపోతే ఏమనుకుంటారు అది మీ ఇష్టం. ఇంకా మామూలుగా మీరు కాంప్లిమెంట్ అని చెప్తే కాంప్లిమెంట్ అయితే తీసుకుంటాను. మీ రెడ్ డ్రెస్ చాలా బాగుందండి. అది ఇందాక చెప్తున్నాను, నేను చెప్పలేదు. మీ ఇష్టమే కదా, మీ చమక్ చమక్ రెడ్ డ్రెస్ చాలా బాగుంది. ఇది కాంప్లిమెంట్. ఓకే ఓకే, ఇది కాంప్లిమెంట్. యా, దిస్ డెఫినెట్ గా ఇది మన బిగ్గెస్ట్ పవర్ ప్యాక్ బ్లాక్ బస్టర్ కొట్టేసాం. డెఫినెట్ గా ఆడియన్స్ అందరికి థ్యాంక్స్. ఎందుకంటే మేము సినిమా మాత్రమే తీయగలుగుతాం, దాని మీద ఏం రాయాలన్నా అది మీరు ఇస్తేనే మేము రాయగలుగుతాం అక్కడ. సో మీరు ఇచ్చిన రిజల్ట్కి వీఆర్ వెరీ హ్యాపీ. ఓకే అంజలి గారు, ఫస్ట్ టైం మీరు పింక్ చూసినప్పుడు ఏమనుకున్నారు? పింక్ సినిమా అంటే నేను చేయడానికి చూసినప్పుడు మామూలుగా మీరు మామూలుగా పింక్ అనే సినిమా వచ్చినప్పుడు నేను ఫస్ట్ పింక్ చూసినప్పుడు నేను థియేటర్లో చూడలేదు, ఓటీటీలో చూసాను. చూసినప్పుడు కైండ్ ఆ కాన్సెప్ట్ ఉంది కదా, అలాంటివి ఇంకా ఎక్కువ వస్తాయి అన్న ఫీలింగ్ ఉండింది. బికాస్ అది చాలా ఎలా అంటారు, కొంచెం సెన్సిటివ్ టాపిక్. అది అంత బ్యూటిఫుల్గా హ్యాండిల్ చేశారు. అండ్ ఆల్సో ఆ టీమ్ వర్క్ అంటారు కదా, అది కరెక్ట్గా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది అందులో. సో నాకైతే ఆ మూవీ అలాంటి మూవీస్ ఇంకా ఎక్కువ వస్తే బాగుండు అని అనిపించింది. ఓకే, నేను చూసావా పింక్? నేను థియేటర్లో చూసాను సార్. చూసినప్పుడు నేను పర్టికులర్గా అంజలి గారి సీన్కి బాగా కనెక్ట్ అయ్యి, అదే నేను మీకు ఫస్ట్ నుండి కూడా చెప్తున్నాను, అది సెకండ్ ఎవరు ఉన్నారో వాళ్ళ సీన్కి కనెక్ట్ అయ్యి ఏడ్చాను కూడా. అప్పటికి నేను ఇండస్ట్రీలోకి వస్తానన్న థాట్ కూడా లేదు. అసలు పింక్ వచ్చినప్పుడు ఇండస్ట్రీలోనే లేవా? లేదు. ఓ సూపరా. సో డెస్టినీ చూడండి అంటే అప్పటికి అసలు అప్పుడు ఎక్కడ మీరు స్కూలింగ్లో ఉన్నారా? ఎక్కడ అప్పుడే పుట్టింది జడిపిహెచ్ఎస్. సో అప్పటికి ఇండస్ట్రీకి వస్తాను ఇలా ఫిల్మ్ చేస్తాను థాట్లో జస్ట్ నార్మల్గా చూసాను. బట్ డెస్టినీ చూడండి ఆఫ్టర్ 2-4-5 ఇయర్స్, 2017-16 తర్వాత చూస్తే ట్రోల్ చేస్తారు. మళ్ళీ కట్ చేస్తే నేను ఆ ఫిల్మ్లో యాక్ట్ చేయడం అనేది డెస్టినీ అంటారు కదా సార్, అది తిరిగి తిరిగి అలా తీసుకొచ్చింది అనిపించింది నాకు. సో అంజలి గారు, మీరు ఇప్పుడు అంటే పింక్ చూసినప్పుడు మీకు ఇలాంటి సినిమాలు బాగా వస్తాయి, ఇది ఒక మంచి టీమ్ వర్క్ సినిమా అని అన్నారు. ఐ కెన్ అండర్స్టాండ్, అంటే ఒక ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించిన సినిమాలు ఇంకా వస్తాయని మీకు అనిపించింది? అనిపించింది. యా ఓకే, డన్. ఇప్పుడు మనకు వకీల్ సాబ్ వచ్చింది, రిలీజ్ అయిపోయింది. ఇప్పుడు వకీల్ సాబ్ చూసిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి? అంటే నేను అంటే మీరు ఏంటంటే ఐ వాంట్ యూ టు ఆన్సర్ ఫ్రమ్ అంటే గెట్ అవుట్ ఫ్రమ్ అంటే బోర్డ్ వ్యూ ఆడియన్స్. నేనేమంటానంటే రీమేక్స్ ఎప్పుడు చాలా రిస్క్ జాబ్. మనం బాగా తీసినా కూడా ఒరిజినల్ కంటే బెటర్గా ఉందని కొన్ని కొన్ని ప్లేసెస్లో అనలేము. చాలా చాలా రీమేక్స్ మనల్ని ఒరిజినల్స్ ఇంప్రెస్ చేసినట్టు చేయవు. కానీ వకీల్ సాబ్కి యాజ్ అన్ ఆడియన్స్ నాకేమనిపించిందంటే, దో మీరు చాలా ఎలిమెంట్స్ లోపలికి తీసుకొచ్చారు సినిమాలో, ఒరిజినల్లో లేనివి తీసుకొచ్చినా కూడా సోల్ ఆఫ్ ద మూవీ ఆ ముగ్గురు అమ్మాయిలకి జరిగిన ఒక కథ, అది ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా బ్యూటిఫుల్లీ రీమేడ్ అని అంటా నేను. మేబీ నాకైతే అలాగే అనిపించింది. ఓకే అనన్య, అంటే నేను మళ్ళీ మళ్ళీ క్వశ్చన్ లేదా ఒకటే క్వశ్చన్, సేమ్ క్వశ్చన్ మీరే మార్చు ఆన్సర్ చేసుకోండి. నాకు అదే